Welcome to MTV Telugu News. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. నేడు పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం. అన్ని విధాలా ఆదుకుంటున్న ప్రభుత్వం. ఎంఆర్ఓలు ఇక తహసీల్దార్లు. హోదా పేరు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. స్టాలినే నా రాజకీయ వారసుడు. డిఎంకే అధినేత కరుణానిధి స్పష్టీకరణ. అర్జెంటీనాలోను నిర్భయ ఘటన. 16 ఏళ్ల బాలికకు మత్తుమంది ఇచ్చి లైంగిక దాడి. బీఆర్కే భవన్ కు వెళ్లే ప్రతిపాదన వెనక్కి. సచివాలయంలోని విభాగాల తరలింపు నిర్ణయంలో మార్పు. ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. 37 లక్షల మంది రైతులతో సంతకాల సేకరణ. 200 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం. ఇరాక్ ప్రధాని హైదర్ వెల్లడి. 32 లక్షల డెబిట్ కార్డుల భద్రత ప్రశ్నార్థకం. వార్తల వివరాలకు వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పోలీస్ అమరుల కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నది. ఉమ్మడి రాష్ట్రాల్లో దక్కని ప్రయోజనాలను అందించడంతో పాటు ఎస్క్రేషియా రెట్టింపు చేసింది. రెవెన్యూ అధికారులను ఇకపై తహసీల్దారులుగా పిలువనున్నారు. ఈ మేరకు ఎంఆర్ఓల పేరు మారుస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మండల కార్యాలయాలను కూడా తహసీల్ కార్యాలయాలుగా పిలవడానికి ఆదేశాలు స్పష్టం చేసింది. సచివాలయ నిర్ణయం దృష్ట్యా ప్రస్తుత సచివాలయంలో కార్యాలయాలన్నింటినీ బూర్గుల రామకృష్ణారావు భవన్ కే తరలించాలనే యోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. బీఆర్కే భవన్ లోని కార్యాలయాలను యథాతథంగా కొనసాగిస్తూ సచివాలయంలోని విభాగాలను నగరంలోని ఇతర భవనాలకు తరలించాలని నిర్ణయించింది. పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, హామీలను విస్మరిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి కేసీఆర్ రైతులను మోసం చేశారని, మాటలకు చేతలకు పొంతలేదని, ఆయన బాధ్యత లేని ముఖ్యమంత్రి అని గజమెత్తారు. తెలంగాణ ఉద్యమం గురించి ఎంత నిబద్ధత ఉందో దీనివల్ల తెలుస్తుంది. డిఎంకేకు నాయకుడు ఎవరన్న విషయంపై ఎట్టకేలికి ఆ పార్టీ అధినేత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి నోరు విప్పారు. తన కుమారులలో స్టాలిన్ తన రాజకీయ వారసుడిగా ఉంటాడని తెలిపారు. అయితే తాను రాజకీయాల నుంచి ఇంకా విరమించలేదని, పార్టీ నాయకత్వాన్ని స్టాలిన్ కు అప్పగించకబోమని అన్నారు. ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంగతి స్పష్టం చేశారు. క్రితం ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ ఘటన మన దేశాన్ని కుదిపివేసిన విషయం తెలిసిందే. సరిగ్గా అలాంటి ఘటనే లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనాలో చోటు చేసుకుంది. నెల క్రితం 2 యువకులు ఓ 16 ఏళ్ల బాలిక లూసియా ఫెరెక్చు మత్తుమందు ఇచ్చి అనంతరం లైంగిక దాడికి పాల్పడి అతి కిరాతకంగా హత్య చేశారు.
ఐఎస్ ఉగ్రవాదుల నుంచి మొజుల్ విముక్తి కోసం ఇరాక్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ నాలుగో రోజుకు చేరుకుంది. లక్ష మందికి పైగా సైనికులు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 200 మంది ఐఎస్ ఉగ్రవాదులు తమ దాడిలో మరణించారని ఇరాక్ ఆర్మీ మేజర్ మాస్ అల్ఫాది తెలిపారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను విజయ అవకాశాలున్నట్లు స్పష్టమైంది. ప్రచారంలో భాగంగా నిర్వహించిన మూడో విడత చివరి డిబేట్లలోనూ రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా ఆమె ఓటర్లను ఎక్కువగా ఆకట్టుకోగలిగారు. చర్చలో భాగంగా వివిధ అంశాలపై వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పాటు అభ్యర్థుల తీరు హావభావాలు కూడా ప్రధానమయ్యాయి. An historic presidential election if I win. Of course, I would accept a clear election result, but I would also reserve my right to contest or file a legal challenge in the case of a questionable result. Okay? November 8th, we're going to win. And when we win, we will make America wealthy again. We will make America strong again. We will make America safe again. And we will make America great again. Bulletin lo headlines maro sari. Nedu police amarla sansanala dinotsavam anni vidala adukuntunna prabhutvam. MRO lu ika tahsildarlu hoda peru marustu prabhutva uttarvilu jari. స్టాలినే నా రాజకీయ వారసుడు, డిఎంకే అధినేత కరుణానిధి స్పష్టీకరణ. అర్జెంటీనాలోను నిర్భయ ఘటన, 16 ఏళ్ల బాలికకు మత్తుమంది ఇచ్చి లైంగిక దాడి. బీఆర్కే భవన్ కు వెళ్లే ప్రతిపాదన వెనక్కి, సచివాలయంలోని విభాగాల తరలింపు నిర్ణయంలో మార్పు. ఏకకాలంలో రుణమాఫీ చేయాలి, 37 లక్షల మంది రైతులతో సంతకాల సేకరణ. 200 మంది ఐఎస్ ఉగ్రవాదుల హతం, ఇరాక్ ప్రధాని హైదర్ వెల్లడి. 32 లక్షల డెబిట్ కార్డుల భద్రత ప్రశ్నార్థకం. ఇది బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎంటీవీ తెలుగు.